ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరస్లో స్వాగతం మీ పేర్లో మొదలక్షం ఎలా నక్షత్రం ప్రారంభమైతే లక్ష్మి లక్ష్మీనారాయణ లక్ష్మణ్ లీలా లైలా ఇలా మీ పేరు ఉంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం సెప్టెంబర్ నెల మీకు ఏ విధంగా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ఒక సూచన మహాలక్ష్మి వ్రతం అద్భుతమైన వ్రతం ఉంది సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు దాకా ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను చూడండి మీరందరూ కూడా మీకు వీలైన పూజలు తప్పకుండా చేసుకోండి మహాలక్ష్మి అనుగ్రహం పొందండి ప్రస్తుతం ఈ నెల మీకు ఎలా ఉందో చూద్దాం నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక ఆఫ్ సోట్స్ గతంలో మీకు ఎదురు లేకుండా కాలం గడిచింది మీరు ఆడిందాట పాడింది పాడే బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంది ప్రస్తుతం మీకు ఆ పరిస్థితి లేదు అలాంటి పరిస్థితి మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు కొంతకాలం ఎదురు చూడాలి ఇంకా ఇంకొక రెండు నెలల పాటు మీకు పునర్వైభవం రావడం కోసం ఇంకొక రెండు నెలలు ఎదురు చూడాలి మీరు తర్వాత అన్నీ సెట్ అవుతాయి మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ బ్యాండ్స్ తీవ్ర ఒత్తిడి తీవ్ర ఒత్తిడి ప్రజెంట్ సిక్స్ ఆఫ్ కప్స్ చెప్తాను ఫ్యూచర్ మీ గతంలో మీరు శారీరకంగా మానసికంగా అన్ని రకాలు కూడా ఒత్తిడి అన్ని పనులు మీరే చేసుకోవాల్సి రావడము లాస్ట్ మినిట్లో వర్క్ లోడ్ పెరిగిపోవడం ఇవన్నీ కూడా మీకు గతంలో కనబడుతున్నాయి ప్రజెంట్లో వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి ఎలా ముందుకెళ్ళాలి ఏం చేయాలి ఒత్తిడి ఎలా ఎదుర్కోవాలనే విషయంలో మీరు కొన్ని ప్లాన్స్ వేస్తున్నారు కొన్ని ఆలోచనలు చేస్తున్నారు సమస్యను పరిష్కారం చేయడం కంటే సమస్య నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం ఫలిస్తుందా ఫలిస్తా అంటే పూర్తిగా రిస్క్ డెసిషన్ అది మీకు కాలమే చెప్పాలి ది ఫుల్ ఫ్యూచర్లో మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తు ఆలోచించకుండా మీరు ప్రస్తుతం సమస్యని తప్పించుకుంటే చాలు అనే ధోరణిలో మీరు వెళ్తున్నారు దానివల్ల కొంత మీకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది మీ కుటుంబంగా సామాజికంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ మీకు ఎవ్వరు సహాయపడరు కుటుంబంగా కానీ సామాజికంగా కానీ ఎవరు సహాయపడరు కొంత ఒంటరిదనం ఉంటుంది మీకు ఈ పని మీకు పనితో మీరు కాలం గడిచిపోతూ ఉంటుంది దేని మీద మీ మనసు ఉండదు కోరిక ఉండదు ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా చేయాలి కోరిక మనసు ఏం ఉండవు మీకు జడత్వం ఆవరిస్తుంది తెలియకుండా ఈ నెలలో మీకు ఎలా ఉంది త్రీ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు మీకు ఏదైనా మంచి ప్రాజెక్టు దొరికే అవకాశం ఉంటుంది అది కూడా మీరు అడిగితేనే మీరు అడగాలి ప్లస్ ఇంకొకరించి చెప్పించాలి అప్పుడే మీకు మంచి ప్రాజెక్టులకు వెళ్తారు లేకపోతే రొటీన్ నడిచిపోతూ ఉండదు పెద్దగా మార్పులు ఉండవు ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి వస్తున్న ఉద్యోగం లేని వాళ్ళకి నైట్ ఆఫ్ కప్స్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం బలంగా కనబడుతోంది అది కూడా ఇంచుమించు నెల చివరిలో ఇరవయో తారీఖు దాటిన తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతోంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలాగుంది అంతే ఎంకరేజింగ్ కాలేదు టూ ఆఫ్ సోర్ట్స్ ఎంకరేజింగ్ కాలేదు కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో కొంచెం మిస్టేక్స్ చేసి దెబ్బతినే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీరు ప్రెషర్ గురవుతారు అవుతారు మీరు మీరు చేసిన యాక్టివిటీ కొన్నాడు మేనేజ్మెంట్లో కూర్చునే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతోంది త్రీ ఆఫ్ సోట్స్ ఒత్తిడి ఉంటుంది ఆర్థికమైన ఒత్తిడి ఉంటుంది నష్టం ఏదైనా కనబడుతుంది అది వ్యాపారస్తులకే ఉద్యోగస్తులకి కాదు వ్యాపారం చేసే వాళ్ళకి ఆర్థికమైన ఒత్తిడిని నష్టం కనబడుతున్నాయి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి మీరు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది క్రీన్ ఆఫ్ సోట్స్ ఒకసారి మీరు బీపీ చెక్ చేయించుకోండి కొంత బీపీ ఏదైనా పెరిగే అవకాశం ఉంది థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకి అయితే థైరాయిడ్ మగవాళ్ళకి అయితే బీపీ వచ్చే అవకాశం ఉంటుంది ఒత్తిడి పెంచేసుకుంటాను మీరు అంత ఒత్తిడి పెంచుకోకండి ఒకసారి మీరు జనరల్గా చెకప్ చేయించుకోండి మాస్టర్ హెల్త్ చెక్ అక్కర్లా జనరల్ చెకప్ ఒకసారి బీపీ అని చూపించుకోండి చాలా అంతకంటే అక్కర్లేదు ఇదరో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఏసెంటికిల్స్ ఒక గుర్తింపు అయితే మీకు వస్తుంది ఎన్ని ఒత్తిడులు ఎన్ని ఉన్నప్పటికి కూడా ఒక గుర్తింపు వస్తుంది ఉద్యోగంలో ఒక అవార్డులు అనేది రావడం జరుగుతుంది ఉపయోగం ఏమి ఉండదు దానివల్ల కానీ ఏదో చిన్న తృప్తి అంతే ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా ఏం లేదు పేజ్ ఆఫ్ పెంటికల్స్ ప్రత్యేక సూచన అంటే ఏం లేదు పిల్లలకి విద్యార్థులకి సూచన ఏమిటి ఏం లేదు మీకు కూడా టెన్ ఆఫ్ పెంటికల్స్ ప్రత్యేక సూచనలు అంటే ఏమీ లేవు వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది సెప్టెంబర్ మొదటి వారం అలా ఉంటుంది టూ ఆఫ్ బ్యాండ్స్ రెండో వారమేనా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మూడో ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది మూన్ మీకు ఈ ఉద్యోగస్తుకి నష్టం అని చెప్పాను కదా అది రెండో వారం ఉంటుంది వ్యాపారం చేసేవాడికి ఆర్థికమైన నష్టం అని చెప్పాను కదా అది రెండో వారం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే రెండో వారం దెబ్బ తినే అవకాశం ఉంటుంది మోసపోయే అవకాశం ఉంటుంది మొదటి వారం అందరికీ స్తబ్దంగా చప్పక కాలం గడిచిపోతుంది ప్రత్యేకమైన గుర్తింపు ఉండి ఉండదు మొదటి వారం అందరికీ సామాన్యంగానే ఉంటుంది మూడో వారం అందరికీ ఉద్యోగం వ్యాపారం పర్సనల్ లైఫ్ ఇంట్లో ఉండాలి అందరికీ బాగుంటుంది మూడో వారం బంధుమిత్ర సమాగమం ఉంటుంది అందరు కలుస్తారు హ్యాపీగా జాయ్ఫుల్ గడుపుతారు ప్రత్యేక సమస్యలు లేకుండా సమస్యలు ఉన్నప్పటికీ కూడా అన్నీ మర్చిపోయి హ్యాపీగా కాలం గడుపుతారు మూడో వారం నాలుగవ వారం మీకు బాగానే ఉంటుంది నాలుగో వారం కూడా మాట అనే వాళ్ళు ఏంటో ఉంటారు సమస్యలు ఉంటాయి మనం పట్టించుకోకూడదు మనం ఎదుర్కోవాలి అనే ధైర్యం తదు ప్రజా మీకు మనోధైర్యం వస్తాయి మీకు దాని మూలంగా ఉన్న సమస్యలు పక్కన పెట్టి మీరు భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు ఇప్పుడు ఎవరికైనా సిక్ అయ్యారు కాల్ ఫ్యాక్చర్ అయ్యింది ఒక నాలుగు నెలల ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ నాలుగు నెలలు ఎగ్జామ్స్ ఉన్నాయి కాల్ ఫ్యాక్చర్ అయినప్పుడు చదువుకుంటాడు కదా నాలుగు నెలలను ప్రిపేర్ అవుతారు కదా ఫోర్ మంత్స్ పై కాల్ కట్ తీస్తారు రెండు నెలలు పోయిన తర్వాత నడుస్తాం వీళ్ళు ఎగ్జామ్ రాస్తాం హోప్స్ ఉంటాయి ఆ రకంగా మీరు ఏంటంటే ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పటికీ భయపడిపోకుండా భవిష్యత్తు గురించి ప్లాన్స్ చేస్తూ ఉండి నాలుగవ వారం అంతా కూడా అలా గడుపుతారు మీరు బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి నైన్ ఆఫ్ పెంటికల్స్ మీకు వీలైతే మాతంగి హోమం చేయించుకోండి ఓం హ్రీం క్లీం హోమ్ మాతంగి ఫట్ స్పాహా అనే మంత్రాన్ని లక్షా ఇరవై ఐదు వేలు జపం చేయించుకొని హోమం చేయించుకోండి చేయించుకోండి మీకు బాగుంటుంది మీకు మొత్తం మీకు జాగ్రత్తగా ఉండండి మాట పడకుండా చూసుకోండి అవమానం ఎదుర్కోకుండా చూసుకోండి వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండండి లేకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది శుభం పోయా